ఇప్పుడు సో ఇలా ఎందుకు చేస్తున్నాం, ఇలా ఎందుకు తిరుగుతున్నాం అని నేర్చుకున్నాం. సెకండ్ క్రియ, సో నెమ్మదిగా శ్వాసను పీల్చుకుంటూ పైకెళ్ళి, నెమ్మదిగా శ్వాసం వదిలేస్తూ కిందికెళ్ళి, నెమ్మదిగా చేతుల్ని కిందకుంచి, నెమ్మదిగా ఇలా నడుముని ఫ్రీ చేస్తూ, ఆధ్యాత్మిక క్రమం. ఇవన్నీ కూడా ఉపవిన్యాసాలతో నడుముని ప్రిపేర్ చేస్తూ నెమ్మదిగా నెమ్మదిగా కాలని చేతులు నెమ్మదిగా ఇలా ముందుకు ఉంచి, కావాలంటే టిబెటియన్ సాంప్రదాయంలో ఇలా నెమ్మదిగా వెనక్కెళ్ళి కసాయి. ప్రతి క్రియకి మధ్యలో ఈ విధంగా వాళ్ళు వాళ్ళ గురువులకి వాళ్ళు నమస్కారం చేసుకుంటారు. మన బ్లడ్ ప్రెషర్ అనేది నార్మల్ అవుతుంది, మన యొక్క బీపీ పల్స్ అనేది, నాడీ అనేది నార్మల్ అవుతుంది. అలా చేయడానికి కూడా ఒక పద్ధతి ఉంది. ఇలా తల కిందకు వాళ్ళు వాళ్ళ యొక్క లామాస్కి గురువులకి వాళ్ళు చెప్పుకుంటారు, బోడౌన్ మూకం కరోతి. మన భారతీయ సాంప్రదాయం ఏంటయ్యా, ఎవరు కనపడ్డా కూడా మనం హలో అను, అలా నమస్తే కాదు. మన సాంప్రదాయం అంతా కాళ్ళ మీద పట్టమే, అవునా? ప్రశాంతంగా నార్మలైజ్ అయింది. అందుకే ఈ ఐదు గుర్తుపెట్టుకోవాలి, ఒకటి సాధునాం, ఒకటి ఋషీనాం, ఒకటి మునీనాం, ఒకటి యోగినాం, ఒకటి గురువునాం. ఈ ఐదు అనేసరికి మూకం కరోతి వాచాలాం ఇలా అన్నారో లేదో మీ మనసు ఎంతో ప్రశాంతంగా మారిపోతుంది. ఎందుకు? అహం అడుగంటిపోయింది, అవునా? ఏమైందయ్యా? త్వామేవం బ్రహ్మాసి అహం బ్రహ్మాసి. తల వంచగానే ఏమైందయ్యా? అహం బ్రహ్మాస్మి కాస్త ఏమైందయ్యా? త్వామేవం బ్రహ్మాసి త్వమేవం ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి. ఎప్పుడైతే మీ ఈగో పైకి వెళ్తుందో వెంటనే ఏం చేయాలి? ఇలా మీ బీపీ పెరిగింది, ఈగో పెరిగింది, వెంటనే ఏం చేయాలి? ఎవరు కనిపిస్తే వాళ్ళకి కాలు పట్టుకోవాలి. పెద్ద చిన్న ఏమి లేదు, భారతదేశంలో ఒకరిని విచ్ చేయడం అంటేనే ఇలా తాళం మీద పడిపోవాలి. ఆమె పడిపోయి ఏం చేయాలి? మూకం కరోతి సాధు. అన్ని ప్రాణాల యొక్క శ్రేయస్సు ఆశించేటువంటి వ్యక్తిని, నిస్వార్థంగా మారినటువంటి వ్యక్తిని సాధుగుణము అని అంటాం, అవునా? అలాంటి వాళ్ళని ఎవరైతే నిస్వార్థంగా మారారో, వాళ్ళు కేవలం సమస్త జీవరాశుల యొక్క క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళని ఏమంటాం? సాధువులు అని అంటాం. ఋషీనా, ఎవరైతే అవునా వాళ్ళ యొక్క భాష మారిందో, వాళ్ళ యొక్క భాష పూర్తిగా మారిపోయిందో, ఎవరైతే భాష లేనటువంటి ప్రదేశానికి వెళ్ళారో, అవునా, ఎవరైతే ఆ ఈశత్వాన్ని పొందారో, ఈశ్వరతత్వాన్ని పొందారో వాళ్ళని ఏమంటాం? ఋషి అని అంటాం. మునీనా, ఎవరి ఇంద్రియాలు, ఎవరి మనస్సు, ఎవరి బుద్ధి, ఎవరి చిత్తం, ఎవరి అహం అయితే గొడవ చేయట్లేదు,
అవన్నీ మిత్రుని వలె ఎవరికైతే సహకరిస్తున్నాయో శత్రువు వలె ఎలా అయితే వ్యవహరించట్లేదో కృష్ణుడు చెప్తున్నాడు అర్జునుడికి అవన భగవద్గీతలో ఎవరి హే అర్జున ఎవరి మనసు అయితే మిత్రుని వలె ఉండునో అవునా సో వాడు చాలా గొప్పవాడు వాడు యోగి సో ఎవడి మనసు అయితే ఎవడి ఇంద్రియాలైతే ఎవడి చిత్తం అయితే ఎవడి బుద్ధి అయితే శత్రువు వలె పనిచేస్తున్నాయో వాడు తనకి తనే శత్రువు అర్థమైందండి అని చెప్తున్నాడు ముని అంటే ఏంటి అన్నీ మౌనాన్ని తాల్చి మనసు ఎక్కడికి ఇంద్రియాలు ఎక్కడికి పోవట్లేదు మనసు ఎక్కడికి వెళ్ళట్లేదు అవునా బుద్ధి మన బుద్ధి మన బుద్ధితోటే ప్రాబ్లమ్స్ అన్ని ఆ బుద్ధి చక్కగా మౌనంగా ఉంది అవునా అప్పుడు నువ్వు ఆనందంగా ఉన్నావు ప్రశాంతంగా ఉన్నావు అలాంటి వాళ్ళని ఏమంటావు మౌనంగా మారినటువంటి వాళ్ళని ముని అని అంటాం యోగినా ఎవరైతే ఈ ఆత్మని పరమాత్మలో చేర్చారు అన్నీ సామరస్యంగా పనిచేస్తున్నాయి అన్నీ కలిసి పనిచేస్తున్నాయి ఇంద్రియాలు మనస్సు బుద్ధి చిత్తం అన్నీ కలిసి ఒక కుటుంబంలో నలుగురు ఇద్దరు పిల్లలు తల్లి తండ్రి అందరూ ఒకరు చెబితే ఒకరికి గౌరవం తండ్రి అంటే అవునా మన తల్లికి గౌరవం తల్లి అంటే తండ్రికి గౌరవం అవునా తండ్రి అంటే పిల్లల గౌరవం తల్లి అంటే పిల్లల గౌరవం పిల్లలు అంటే తల్లిదండ్రులకు గౌరవం అలాంటి ఇల్లు స్వర్గం అందరూ కలిసి ఉన్నారు సామరస్యంగా ఉన్నారు అక్కడ యోగం ఉంది ఒకరు చెప్పిన ఇంకొకరు వినట్లే భార్య చెప్పింది భర్త వినట్లే భర్త చెప్పింది భార్య వినట్లే అవునా పేరెంట్స్ చెప్పింది పిల్లలు వినట్లే పిల్లలు చెప్పింది పేరెంట్స్ వినట్లేదు అక్కడ ఏముంది ఎవరు ఎవరు వినట్లేదు వియోగం అవునా ఎవరి వ్యూస్ వాళ్ళు సెపరేట్ థింకింగ్ అప్పుడు ఏమైంది ఇండివిజువల్ థింకింగ్ ఏమైంది నరకం యోగం అంటే ఏంటి కలిసి ఉంటే కలదు సుఖం అవునా విడిపోతే నరకం అవునా సో నీ నాలుగు మనసులు కలిసి పనిచేస్తే అంతఃకరణాలన్నీ సామరస్యంగా ఉంటే కలిసి పనిచేస్తే నువ్వు ఆనందంగా ఉంటావు నీ దుఃఖానికి కారణం ఏంటి ఈ నాలుగు పేచి పెట్టుకుంటున్నాయి అవును ఆ పేచి పెట్టుకోవడం వల్ల నరకం దుఃఖం నువ్వు ముస్లిం అయినా ఇలాగే అనాలి బౌద్ధుని అయినా నువ్వు మీరు థాయిలాండ్కి వెళ్ళని శ్రీలంకకి వెళ్ళని ఇలాగే అనాలి నువ్వు హిందూ అయినా ఇలాగే అనాలి అవునా నువ్వు చర్చికి వెళ్ళినా కూడా బెంచ్ మీద కూర్చొని ఏం చేయాలి ఇలాగే అనాలి మూకం కరోతి నువ్వు మానవత్వంతో అహం అడగంటాలి అంటే మూకం కరోతి అవునా నువ్వు జపాన్ వెళ్తే ఏమంటారు ఇలా ఇలా ఒంగి ఒంగి దండాలు పెడతారు మనం ఇట్లా ఒంగి ఒంగి దండాలు పెట్టాం కాదు మనం కేవలం భూమి మీద నేల మీద పెట్టమే సాష్టాంగమే అన్నిటికంటే విశిష్టమైనది మనది ఇంకా వాళ్ళకన్నా కొంచెం అహం ఉంది అందుకే సగమే వంగుతారు మనం పూర్తిగా వంగాలి అర్థమైనా మన సగమంగే సాంప్రదాయం కాదు పూర్తిగా సాష్టాంగ నమస్కారం లేదా ఇలా సో ఎవరైతే మూకం కరోతి తెలుసుకుంటారో వాళ్ళు ఎప్పుడూ జీవితంలో ఆనందంగా ఉంటారు మీ బీపీ వెంటనే తగ్గిపోతుంది మీరు చేయండి మీ బీపీ తగ్గుకుంటాడు మీరు ఇలా 5 సార్లు అనండి మీరు చెక్ చేసుకోండి మీ బీపీ తగ్గిందా లేదా చూడండి అందుకే టిబెటియన్లో ఫస్ట్ నేర్పించేది ఏంటో మూకం కరోతి బాలాసనం బాలాసనం వచ్చేది టిబెటియన్ ట్రెడిషన్ నుంచి అవునా సో మీరు మనం ఏమంటాం దీన్ని వజ్రాసనం అని అంటాం అవును వజ్రాసనం అంటే మోకాలు ఇలా దగ్గరగా వస్తాయి అవునా సో మీ కాలి మడమలు ఆనాలి ఇలా అవునా ఇలా కూర్చోవాలి దీని ఏమంటాం వజ్రాసనం మనం దీనేమంటున్నాం బాలాసనం అంటున్నాం ఇలా కూర్చునేది బాల ఆసనం కింద ఆనిందా లేదా ఏం పర్వాలేదు ఆసనం మీరు లావుగా ఉన్నారు కొంచెం ఏం పర్వాలేదు ఇదే మీ బాలాసనం హాయిగా ఉంటుంది ఇంకొంచెం పైకి లేపారు ఇంక కొంచెం ముందుకన్నా దీన్ని అర్ధస్వానాసనం అంటాం ఇవన్నీ కూడా మీ బ్లడ్ ప్రెషర్ని తగ్గించేవి మీ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ పెంచేవి ఇంట్రియా క్రేనియల్ ప్రెషర్ని తగ్గించేవి తలనొప్పిని తీసివేసేవి అవునా సో ఇవన్నీ కూడా మెడని ఫ్రీ చేసేవి ఇవన్నీ బీపీని తగ్గించేవి గుండె మీద భారాన్ని తీసివేసేవి సో ఈ విధంగా మనం సాధన చేయాలి ప్రతిదానికి ఒక అర్థం ఉంది ఎందుకు చేస్తాం ఇలా టిబెట్లో అలా చేసి మళ్ళీ వాళ్ళు ఇలా మళ్ళీ ఇలా నమస్కారం చేస్తారు అవునా మొదలు ఇలా ఇలా ఫ్రీ చేసుకోవాలి ఇలా ఫ్రీ చేసుకోవాలి ఇలా ఫ్రీ చేసుకున్న తదుపరి
నమ్మదిగా యోగ అంత సూక్ష్మమైన విషయాలే ప్రతి విషయం కూడా క్షుణ్ణంగా తెలుసుకోవాలి ఇది ఎందుకు అంత అవసరమా ప్రతిది అవసరమే యో ఇలా నమస్కారం ఎందుకు ఇలా నమస్కారం పెడతామా లే కోటి దండాలు అంటాం కోటి దండాలు అంటే పైకి పెట్టి చేసేది కోటి దండాలు ఇలా పైకి పెడతాం ఎందుకని మళ్ళీ ఫ్రీ చేస్తాం ఇలా ఫ్రీ చేయాలి మళ్ళీ ఇలా ఫ్రీ చేసుకోవాలి అవును ఇలా ఫ్రీ చేసుకోవాలి చేసి నెక్స్ట్ క్రియలోకి వెళ్ళాలి ప్రతి క్రియ మధ్యలో ఏ విధంగా బాలాసనం అర్ధస్వానాసనం మార్చాలాసనం ఏ విధంగా చేసేటువంటి అవునా సో నీ స్టాండ్ పోస్చర్ అని అంటాం అవునా సో ఈ విధంగా చేసేటువంటి దీని ఏమంటా జాన ఉత్థానాసనం అని అంటాం సో ఈ జాన ఉత్థానాసనం చేస్తూ నెమ్మదిగా ఇప్పుడు మనం ఇలా నెమ్మదిగా వెనక్కి వెళ్ళాలి ఇలా వెళ్ళి సో మళ్ళీ ఆసనాన్ని వెనక్కి ఉంచి సో కాలని ఇలా ఫ్రీ చేసుకొని ప్రిపరేషన్ నెక్స్ట్ క్రియకి ప్రిపరేషన్ దీని ఆధ్యాత్మిక క్రమంతో మొదలవుతుంది మన ప్రిపరేషన్ అనేది ఆధ్యాత్మిక క్రమంతో మొదలవుతుంది ఇది ఆధ్యాత్మిక క్రమం ఆ తర్వాత చికిత్సా క్రమం మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అడక్టార్ ఇక్కడ మోకాళ్ళలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి చికిత్సా క్రమం ఇలా ఒక కాళ్ళు ఉంచి ఒక కాళ్ళని ఎలా అంటే ఇది ఫ్రీ అయిపోద్ది దీన్ని చికిత్సా క్రమం అని అంటాం ఇలా ఫ్రీ చేసుకోవడం మళ్ళీ ఈ కాళ్ళని ఎలా ఉంచి ఈ కాళ్ళని ఎలా చేసుకుంటే ఇది ఫ్రీ అవుతుంది దీన్ని ఏమంటాం చికిత్సా క్రమంలో సరి చేసుకోవడం మీ కాళ్ళ మజిలు సానట్లేదు ఇలా చేస్తే ఈ కండరాలన్నీ ఫ్రీ అవుతాయి నడుము ఫ్రీ అవుతుంది ఇదంతా కూడా ఒక ఎవరికైతే టైట్ ఉన్నాయో హ్యామ్స్ట్రింగ్స్ ఈ తొడ కింది కండరాలు వాళ్ళు ఏం చేయాలి ఇలా చేస్తే ఈ హ్యామ్స్ట్రింగ్స్ ఫ్రీ అవుతాయి ఈ క్వాడ్రిసెప్స్ అనేవి ఫ్రీ అవుతాయి మోకాలు అనేది కంపల్సరీగా చేసుకో నడుము అనేది ఫ్రీ అవుతుంది సియాటికా అనేది ఫ్రీ అవుతుంది లేకపోతే సియాటికా పట్టుకుంటుంది అవునా అందుకని ఇలా చేయాలి సో ఇలా ఇదంతా కూడా చికిత్సా క్రమం అంటే తెలవాలి ఎందుకు చేస్తున్నాను నేను ఇలా ఎందుకు అనాలి నేను ఇలా ఎందుకు అనాలి దీని చికిత్స థెరపీ సో నీకు అర్థమవుతే నువ్వు దానికి క్యూర్ చేసుకుంటావు ఇది అందరికీ అప్లికబుల్ కాకపోవచ్చు నీకు సమస్య ఉంది నీ గజ్జలో నీకు హెర్నియా ప్రాబ్లం అయింది ప్రోస్టేట్ ప్రాబ్లం ఉంది నువ్వేం చేయాలి తప్పనిసరిగా ఇది చేయాలి ఇది చేస్తే అక్కడ రక్త ప్రసరణ పెరుగుతుంది ప్రోస్టేట్ ప్రాబ్లం ఉండదు సో హెర్నియా ప్రాబ్లమ్స్ రావు సో ఈ గ్రాయిన్ అడక్టార్స్ అని అంటాం వీటిని ఫ్రీ చేసుకోవాలి ఇది చికిత్సా క్రమం అవునా ఆధ్యాత్మిక సో చికిత్సా క్రమం అంతా ఆధ్యాత్మిక క్రమంలోనే ఉంటుంది కానీ స్పెసిఫిక్ ఎక్కడ ఎందుకు పని చేయాలి అక్కడ ప్రాబ్లం ఉంది దానికి ఎలా సాల్వ్ చేసుకోవాలనేది చికిత్సా క్రమం సో పూర్తి అవగాహన ఉండాలి ఇలా మళ్ళీ కాళ్ళని ఫ్రీ చేసుకుంటాం చేసుకొని ఇప్పుడు మీ నడుముని ప్రిపేర్ చేస్తాం మళ్ళీ భుజాలని ఫ్రీ చేసుకోండి దీని ఏమన్నా ఆధ్యాత్మిక క్రమం అన్నా చికిత్సా క్రమం సో అన్నీ ఫ్రీ అయిపోయా చూసుకొని మళ్ళీ నెమ్మదిగా ఆసనంలోకి వెళ్ళాలి వెళ్ళే ముందు మళ్ళీ త్రికోట ఆసనం సెకండ్ ప్రిపరేషన్ ఇలా మీ యొక్క భుజాలని ఇలా ముందుకి వెనక్కి ఫ్రీ చేసుకోవాలి ఇదంతా కురంటకలో వస్తుంది త్రికోట ఆసనం ఇవన్నీ కూడా యోగ కురంటక కపాల కురంటకలో వస్తుంది ఈ విధంగా భుజాన్ని ఫ్రీ చేసుకోవాలి అవునా ఇలా చేసుకోవాలి ఇలా నడుముని ఫ్రీ చేసుకొని నెమ్మదిగా చూడండి సాకరం దీన్ని ఏమంటే ఫల్క్రం అని అంటాం ఫల్క్రం బాటం అనేది సో ఇది ఇలా టచ్ కావాలి టచ్ అయిందనుకోండి ఫ్రీ అవుతుంది ఇలా టచ్ అయిన తర్వాత మీ యొక్క మెడని ఫ్రీ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రిపేర్ అయింది ఆధ్యాత్మిక క్రమం అయింది చికిత్సా క్రమం అయింది ప్రిపేర్ చేశారు మీ అంగాలన్నింటినీ ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ నెక్స్ట్ ఇలా పైకి వెళ్ళండి ఇలా చూసుకోండి ఒకసారి కాళ్ళు పైకి వెళ్ళావో చూసుకోండి ఇలా కాళ్ళు ఆనంద బాలాసనం అంటాం అంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు 4 నెలలు 5 నెలలు ఉన్నప్పుడు ఏం చేస్తారు ఇలా కాళ్ళు పైకి పెట్టి ఆహాహా అని అవుతారు ఆనందంగా ఉంటారు పిల్లలు అవునా వాళ్ళు అన్న కాళ్ళు ఇలా పైకి వెళ్తారు దీన్ని ఏమంటారు ఆనంద బాలాసనం అంటారు ఇది ఆనంద బాలాసనం ఇలా పైకి వెళ్తే నడుము ఫ్రీగా కాళ్ళు ఇలా ఎడంగా దూరంగా ఉండదు దగ్గర పెట్ట ఇలా దూరంగా ఉంచు ఇలా ఉంటే దీన్ని ఆనంద బాలాసనం హాయిగా ఉంటుంది ఇలా ఇదంతా ఆధ్యాత్మిక క్రమం ప్రిపేర్ చేసుకోండి నిజంగా ఆనందంగా ఉన్నావా దుఃఖంగా ఉన్నావా చూసుకో సో ఇలా చూసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకోండి ఇలా ముందుకు రాగలుగుతున్నావు భుజాలని నెమ్మదిగా ముందుకి అలా ఫ్రీగా రావాలి చూడండి ఇలా ఇక్కడ మొదలెట్టాం అవును ఆనంద బాలాసనంలోకి వెళ్తున్నాం ఇలా నెమ్మదిగా అంతేగాని యోగా లేదు సార్ కాలు స్ట్రేట్గా ఉండాలి అది ఆధ్యాత్మిక క్రమం కాదు మెడ పట్టుకుంటుంది కాలు పట్టుకుంటాయి
ఇప్పుడు చేద్దాం కాల్ స్ట్రైట్గా ఎలా పెట్టాలో కూడా. అది నెక్స్ట్ క్రియలోకి వెళ్ళినప్పుడు, రక్షణ శిక్షణా క్రమంలోకి వెళ్ళినప్పుడు ఇదంతా ప్రిపరేషన్ అవసరం. ఇవన్నీ ఉపవిన్యాసాలు పూర్తిగా అర్థం కావాలి. అవి అర్థం కాకుండా ఏదో తొందరపడి అలా చేస్తే మెడబట్టుకుంటుంది, ప్రయోజనం ఏమీ రాదు.